ब्रह्मणे ब्राह्मणमालभते क्षत्राय राजन्यं मरुद्भ्यो वैश्यं तपसे शूद्रं तपसे तस्करं सुन्नाल पन्नमंटारु आभिचारिक क्रतुवुलनु चेप्पिन मंत्रालिवि अवि ఆపత్సమయంలో అవసరమైనప్పుడు ఎప్పుడో ఉపయోగించాలి, ఉపయోగించకూడదు మానవులెవరు. ఇటువంటి మహాదారుణమైన పని చేస్తున్నాడు. ఈనాడు నువ్వు ఒక్క జరాసంధుణ్ణి పడగొట్టగలిగితే బందీలుగా ఉన్న అశ్వదీయులైన క్షత్రియ పరివారమంతా కూడా బయటకు వచ్చేస్తారు. ఈ పుణ్యం కలుగుతుంది. అప్పుడు లోకాన్ని జయించడం చాలా తేలిక, రాజసూయం కుదురుతుంది. నేను 18 మారులు వాడు నా మీదకి దండెత్తొచ్చాడు. 3 అక్షౌహిణీల సేనతో వచ్చేవాడు. వాడి దగ్గర 2 మంత్రులు ఉన్నారు, హంస దింభక. వాళ్ళిద్దరికి ప్రతిజ్ఞ ఉంది, నువ్వు చస్తే నేను బతకను, నేను వస్తే నువ్వు బతకద్దు. వాళ్ళిద్దరూ సేన నడిపేవాడు. పరమాత్మ మాయాతంత్రవేత్త. వాడో పక్కన వీడో పక్కన యోజనాల దూరంలో యుద్ధం చేస్తూ ఉంటే హంసుడి చెవుకి నమ్మకంగా వెళ్ళేట్టు వార్త అందించాడు. దింభకుడు తచ్చాడు రాజు. దింభకుడు చస్తే నేనందుకని వీడు ఉన్నవాడు యమంలో పడి తచ్చాడు. వీడు తచ్చిన మాట చెప్పకుండానే తెలిసింది, మరి అదే తెలుస్తుందిగా. వాడు తచ్చాడు. ఇప్పుడు ఇద్దరూ పోయినారు. ఇంకో తమాషా ఉంది. 2 పార్ట్లు పుట్టినై చండకౌశికుడని భృగువంశ మహర్షి సేవ చేస్తే ఈ జరాసంధుడి కుమార్ తండ్రి బార్హద్రథుడు బృహద్రథుడు వాడు తపస్సు చేశాడు. ఆ స్వామి ప్రత్యక్షమైనారు. ఒక్క మామిడి పండిచ్చాడు. వీడికి 2 భార్యలు ఉన్నారు. 2 భార్యల దగ్గర నియమం పెట్టుకున్నాడు. ఆమెకేదిస్తే ఈమెకు అదే ఇవ్వాలి. ఒక్క పండిచ్చాడు, ఏం చెయ్యాలి? సగానికి తరిగి ఆమెకు సగం, ఈమెకు సగం ఇచ్చాడు. మహర్షి తేజస్సుతో అభిమంత్రించబడ్డ ఫలం కనుక ఒక శకలం ఈమెకు పుట్టింది, ఒక శకలం ఆమెకు పుట్టింది. ప్రాణం ఉంది, కన్ను రెప్పలేస్తున్నాడు, కనుబొమ్మలు తిప్పుతున్నాడు. సగం నాలిక, సగం కన్ను, సగం ముఖము, సగం సగం. వికారమని భయపడి దాసీల చేత పెంటదిబ్బలో పారేశారు. అక్కడ జరా అని ఒక రాక్షసి తిరుగుతున్నది. అదేదో ఇది ఆహారం కదా అని ఆ 2 బలిమి ఎందుకో అట్ట పట్టుకుంది, కటుక్కన అంటుకున్నాయి. అందుకనే పురిటిలో ఆపరేషన్ చేసిన కలిపిన సర్జన్ ఉంటే ఎప్పుడైనా ట్రబుల్ వస్తే వాడే ట్రీట్మెంట్ చేయాలి, కొత్త సర్జన్కి అర్థం కాదు. టక్కన కలిపేసింది, పిడువైపోయినాడు వాడు. దానికి కూడా దయ కలిగి మహారాజుకు నీ కుమారుణ్ణి ఇస్తున్నా, నీ కొడుకే ఇతనని చెప్పింది. జరచేత సంధింపబడ్డాడు కనుక వాడి పేరు జరాసంధుడు అన్నారు. వాడికి ఎక్కడ ప్రమాదం వచ్చినా ఇది వెళ్ళి జాయింట్ చేసేది. కాబట్టి ఇన్నాళ్ళు వాడెవరికీ లొంగలే. ఈ మధ్యలోనే మా బలరాముడి కోపం వచ్చి ఒక్క గద విసిరేశాడు. ఆ విసిరేసిన గద వాడి మీద వేద్దాం అనుకుంటే దీన్ని ఎత్తినబడ్డది, అది సఫా అయిపోయింది. ఇప్పుడు అది లేదు, హంసడింపకులు లేరు. ఇది భలే సమయం బావా. స్వామి, వాడు దండెత్తితే నువ్వు భయపడి మధురా నగరం నుంచి ద్వారకకు చేరానన్నావు. నీ వల్ల కానివాడు మా వల్ల అప్పుడు టైము కాదయ్యా, ఇప్పుడు టైం వచ్చింది. నీకెందుకు? నీ భీమార్జునులు ఇద్దరిని నాకు ఇయ్యి, నేను తీసుకెళ్తా. నా మీద నమ్మకం ఉంటే ఈ పని చేయమన్నాడు.